కథ పేరు దంబోద్భవుడు ఒకనొకప్పుడు సకల సంపదలకు నిలయమైన ఒకనొక రాజ్యాన్ని దంబోద్భవుడనే రాజు పాలించేవాడు పరిపాలన ధర్మబద్ధంగా సాగేదే గాని ఆయనలో మితిమించిన అహంభావం చోటు చేసుకున్నది భూలోక ప్రజలందరూ తనను గొప్ప రాజుగా గుర్తించి గౌరవించాలనే తహతహ ఆయనలో పెరిగిపోయింది సింహాసనంలో ఆసీనుడు కాగానే మంత్రులారా సేనాధిపతులారా రాజప్రతినిధులారా నాకన్నా శక్తి సంపన్నుడు గొప్పవాడు ఈ భూప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా చెప్పండి అని రోజూ అడిగేవాడు రాజాగ్రహానికి గురి కావడానికి ఇష్టం లేని సభికులు లేరు ప్రభు లేరు తమకు సాటి ఎవరూ లేనే లేరు అని ముక్తకంఠంతో ఘోషించేవారు రాజు సంతోషంతో పొంగిపోయేవాడు కొన్నాళ్లకు ఒక ముని ఆ రాజ్యానికి వచ్చాడు రాజు ఆ మునిని కూడా అదే ప్రశ్న అడిగాడు అందుకు ముని ఉన్నారు ప్రభు ఒకరు కాదు ఇద్దరు ఉన్నారు నరనారాయణులు గంధమాదన పర్వతం మీద ఉన్నారు వాళ్లే మానవులందరిలోకి గొప్పవాళ్ళు అని చెప్పి ముని వెళ్ళిపోయాడు ముని సమాధానానికి దిగ్భ్రాంతి చెందిన రాజు అమితావేశంతో సైన్యాన్ని వెంటబెట్టుకొని గంధమాధన పర్వతం కేసి బయలుదేరాడు తీరా అక్కడికి వెళ్ళి చూస్తే బక్క చిక్కిన ఇద్దరు మునులు శిఖరాగ్రం మీద కూర్చుని ధ్యాన నిమగ్నులై కనిపించారు వాళ్లను చూసిన దంభోద్భవుడు తీవ్రమైన నిరాశకు గురయ్యాడు ఇంత దూరం వచ్చి వృధాగా తిరిగి వెళ్లడం ఇష్టం లేక వాళ్లను రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు ఫలించలేదు ఆఖరికి వాళ్లను పరుష పదజాలంతో దూషించసాగాడు అప్పటికి ఇద్దరు మునులలో ఒకడైన నరుడు మెల్లగా కళ్ళు తెరిచి దాపులనున్న దర్భ మొక్క నుంచి మూడు పోచలను తుంచి రాజు సైన్యం కేసి విసిరాడు మరుక్షణమే సైనికులకు కళ్ళు పోయాయి వాళ్ల రూపాలు కూడా మారిపోయాయి మునులకున్న ఆధ్యాత్మిక శక్తి ముందు తన బలం తృణప్రాయమేనని దంభోద్భవుడికి అర్థమైంది ఆయనలోని అహంకారం పటాపంచలైంది తన అపరాధానాన్ని క్షమించమని మునుల పాదాలపై పడ్డాడు నరనారాయణులు ఆయన్ను క్షమించి సైనికులకు మళ్లీ దృష్టిని ప్రసాదించి యథారూపాలు వచ్చేలా చేశారు ప్రజలను కరుణతో పరిపాలించాలని మనసులోని అహంభావాన్ని వినయంతో అదుపులో ఉంచుకోవాలని రాజుకు బోధించారు రాజు రాజ్యానికి తిరిగి వచ్చి అహంకార రహితంగా పరిపాలన సాగిస్తూ ప్రశాంతంగా జీవితం గడిపాడు మరొక కథ విందామా కథ పేరు శలుడు సుశోభనా పరీక్షితుల కుమారుడైన శలుడు గర్విష్ఠిగా పేరుపడ్డాడు అతడు ఒకనాడు వేటకు వెళ్ళి ఒక జింకను పట్టుకోవాలని తరుము సాగాడు అయితే అతడెంత దూరం వెళ్ళినా ఆ జింకను పట్టుకోలేకపోయాడు పైగా అతడి రథాశ్వాలు బాగా అలసిపోయాయి అయినా జింకను పట్టుకోకుండా వెనుదిరగడానికి అతని మనస్సు ఒప్పుకోలేదు చుట్టుపక్కల కలయ చూశాడు కొంత దూరంలో ఒక ముని ఆశ్రమము దాని సమీపంలో కట్టివేయబడి ఉన్న బలిష్టమైన రెండు గుర్రాలు అతని కంటబడ్డాయి ఆ ఆశ్రమం వామదేవుడనే మునిది శలుడు ఆశ్రమానికి వెళ్ళి వామదేవుడికి భక్తితో నమస్కరించి తను వేటకు వచ్చిన విషయం చెప్పి స్వామి ఆ రెండు గుర్రాలను నాకు ఇవ్వండి అన్నాడు వినయంగా కావాలంటే గుర్రాలను తీసుకెళ్ళు కానీ అరణ్యంలో నీ వేట పూర్తి కాగానే వాటిని నాకు తిరిగి అప్పగించాలి సమ్మతమేనా అని అడిగాడు వామదేవుడు చిత్తమ్ముని వర్య తప్పకుండా తెచ్చి అప్పగిస్తాను అని శరుడు గుర్రాలను పట్టి తన రథానికి పూంచి పారిపోయిన జింక పిల్లను మాత్రమే కాకుండా మరికొన్ని మృగాలను వేటాడి పట్టుకుని రాజధానికి బయలుదేరాడు ఆ సమయంలో వామదేవుడు శిష్యుడు అతడి వెంటపడి రాజా వేట పూర్తి కాగానే అశ్వాలను మా గురువుగారికి తిరిగి ఇవ్వగలమని మాట ఇచ్చారు కదా అని అడిగాడు బలమైన ఈ గుర్రాలను నేను ఇక ఇవ్వను అయినా జపతపాలు చేసుకునే మీ గురువుగారికి ఎందుకు ఈ గుర్రాలు కావాలంటే రాజధానికి వచ్చి ఈ గుర్రాలకు బదులుగా రెండు గోవులను తీసుకోమని మీ గురువుగారికి చెప్పండి అని అమిత గర్వంతో గుర్రాలను అదిలించాడు శలుడు మరుక్షణమే రెండు గుర్రాలు ఇద్దరు రాక్షసులుగా మారి రథాన్ని తల్లకిందులు చేసి కృతఘ్నుడై మాట తప్పిన శలుణ్ణి హతమార్చి ముని ఆశ్రమానికి వెళ్ళిపోయాయి మరొక కథ విందామా కథ పేరు భరద్వాజుడు మనిషి ఎన్నేళ్లు జీవించినా సరే ఇంకా కొంతకాలం జీవించాలని కోరుకుంటాడు ఇది సహజం అయితే అలా జీవించాలనుకోవడం ఉన్నతాశయ సాధన కోసం అయినప్పుడు ఆ కోరిక విఘ్నుల మన్ననలను అందుకుంటుంది సప్త ఋషులలో ఒకడైన భరద్వాజముని ఉదంతం ఇందుకు ఒక చక్కని ఉదాహరణ అత్రిమహాముని కుమారుడైన భరద్వాజుడు ఆది కావ్యం రామాయణ కర్త అయిన వాల్మీకి మహాముని శిష్యుడిగా వేదమంత్రాలను అభ్యసించాడు అయినా ఆయన జ్ఞానదాహం తీరలేదు ఇంద్రాది దేవతల దీవెనడు పొంది భరద్వాజుడు సుదీర్ఘకాలం జీవించాడు జీవితకాలమంతా వేదాధ్యయనంతోనూ ధ్యానంతోనూ గడిపాడు అవసాన దశ ఆసన్నమైంది భరద్వాజుడు మళ్లీ దేవనాథుడైన ఇంద్రుణ్ణి ధ్యానించి మరింత ఆయుష్ను ప్రసాదించమని ప్రార్థించాడు ఇంద్రుడు ప్రత్యక్షమై భరద్వాజుణ్ణి తన వెంట రమ్మని కొంత దూరం వెళ్ళాడు దూరంగా ఎత్తైన మూడు కొండలు కనిపిస్తున్నాయి ఇంద్రుడు భరద్వాజుణ్ణి దోసిడి పట్టమని మూడు గుప్పెళ్ళ ఇసుక తీసి ఆయన దోసిట్లో పోశాడు భరద్వాజుడు మౌనంగా ఊరుకున్నాడు దూరంగా కనిపిస్తున్న మూడు కొండలతో పోలిస్తే నీ దోసిట్లోని ఇసుక పరిమాణం ఎంత అని అడిగాడు ఇంద్రుడు అత్యల్పం పోల్చలేనంత తక్కువ అన్నాడు భరద్వాజుడు నువ్వు నేర్చిన వేదజ్ఞానం కూడా అలాంటిదే నువ్వు తెలుసుకున్నది పిడికెడంత తెలుసుకోవలసినది ఆ కొండంత అన్నాడు ఇంద్రుడు భరద్వాజుడు తన మాటలకు బిదిరిపోయి తాను నేర్చుకున్నది చాలు అని గాని లేదా నాకు అన్నీ తెలుసు అని అహంకారంతో సమాధానం ఇవ్వగలడని ఇంద్రుడు భావించాడు కానీ భరద్వాజుడు కొంతసేపు మౌనంగా ఊరుకుని ఆ తరువాత ఆహా జ్ఞానం అంత గొప్పదా అయితే దానిని పరిపూర్ణంగా సాధించాలి తమ ఆశీస్సులు లభిస్తే ఆ మూడు కొండలను జయించడానికి ప్రయత్నిస్తాను అన్నాడు ఎంతో వినయంగా భరద్వాజుడి అచంచలమైన ఆత్మవిశ్వాసానికి ఉన్నత లక్ష్యానికి అమితాశ్చర్యం చెందిన ఇంద్రుడు ఆయనకు మరొక జీవితకాలం ఆయుష్ను ప్రసాదించి అంతర్ధానమయ్యాడు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే